they feel very happy when they grow up. They feel very happy. Yeah. They'll remember you for lifetime, I think. పిల్లల్ని కనేస్తూ ఉంటారు, వాళ్ళని పెంచే స్తోమత ఉండదు వాళ్ళకి. అయితే వాళ్ళకి ఏదైనా డిస్ట్రిబ్యూట్ నాకు తగినంత సాయం అయితే చేస్తాను ఫ్యూచర్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో ఉన్నాం, క్యాపిటల్ కంపాలాలో అయితే ఉన్నాం. నాకైతే ఒక లోకల్ ఫ్రెండ్ పరిచయం అయ్యడం చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ పోస్ట్ చేసి ఒకసారి చూడండి. సో అతనైతే మమ్మల్ని ఇక్కడ ఒక లోకల్ ప్లేస్కి తీసుకొచ్చాడు. తన ఫ్రెండ్ ఒక క్రిస్టియన్ ఉన్నాడంట, అతను ఒక ఆర్ఫనేజ్ అయితే నడుపుతున్నాడంట ఇక్కడ. సో ఆ ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు. బండి అయితే అతను ఇక్కడ పార్క్ చేశాడు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చిన్నపిల్లల్ని కలుద్దాం, వాళ్ళతో మాట్లాడదాం, హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఫారినర్స్ని చూస్తే అని చెప్పి అన్నాడు. సో ఇదే ఆ ప్లేస్, నెగ్లెక్టెడ్ చైల్డ్ అండ్ ఆర్ఫనేజ్ అట. సో ఈ ప్లేస్లో మనకి అతనే ఈ ప్లేస్ని మొత్తం చూసుకుంటున్న పర్సన్. సో అతనితో ఒకసారి మాట్లాడదాం. సో అతను కొంచెం క్లీనింగ్ పనిలో బిజీగా ఉన్నారు. వన్స్ మనం లోపలికి వెళ్ళాక మీకు అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరినీ చూపిస్తాను. అండ్ ఇదైతే మొత్తం మురికివాడలానే ఉంది చూడడానికి, లోకల్ సెలూన్ అది ఉంది. ఈ లట్టిపండు తొక్కలను అయితే బాగా దాచుకుంటున్నారు, వీటితో ఏం చేస్తారో తెలియట్లేదు కానీ మొత్తం ఇదంతా చిన్న లోకల్ ప్లేస్లో ఉంది ఇది. సో వన్స్ ఈ నెగ్లెక్టెడ్ చైల్డ్ అండ్ ఆర్ఫనేజ్ అసలు లోపల ఏముంది, ఈ పిల్లల్ని అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అండ్ అక్కడ వీళ్ళకి ఏం బాగోగులు ఏం చూసుకుంటారు ఏంటనేది లోపలికి వెళ్ళి చూసి ఒకసారి మాట్లాడదాం మనం. సో మన లోకల్ ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, అతనితో పాటు వెళ్దాం. సో ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దేవ్. పాస్టర్ దేవ్. దేవ్ ఇతని నేమ్ పాస్టర్ దేవ్. ఈ ప్లేస్ని ఇతనే చూసుకుంటున్నాడు, దగ్గరుండి నడిపిస్తున్నాడు. సో వన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం, వీ కెన్. సో నెగ్లెక్టెడ్ చైల్డ్ అండ్ ఆర్ఫనేజ్ ఫౌండేషన్ ఇది ఉగాండాలో. హాయ్ హాయ్ హాయ్. సో హలో. సో యా థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న చిన్న పిల్లలందరూ భలే ఫ్రెండ్లీగా ఉన్నారు, మాట్లాడుతున్నారు చూడండి, భలే హాయ్ చెప్తున్నాడు. స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్. సో వీళ్ళకి ఇవ్వడానికి కొన్ని మనం చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాం బ్రో, బ్యాగ్లో ఉన్నాయి, వీళ్ళకి ఇద్దాము, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సో టోటల్ హౌ మెనీ కిడ్స్ హియర్? సో టోటల్ 40. 30. సో దీస్ ఆల్ 30 కిడ్స్ ఐ మీన్ యూ బ్రింగ్ ఫ్రమ్ సమ్ ప్లేస్? యా వి గెట్ దెం ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. దేర్ పేరెంట్స్ ఐ మీన్ దే లెఫ్ట్ దెం? సమ్ ఆఫ్ దెం ఆర్ టోటల్ ఆర్ఫన్స్. ఓకే. సమ్ ఆర్ నెగ్లెక్టెడ్ చిల్డ్రన్, దే వర్ నెగ్లెక్టెడ్ బై దేర్ పేరెంట్స్. So you just kept a place for them and you're just taking care of them? Yeah, we keep them in a home. We are providing them with all the basic needs, food, accommodation, yeah, medical care, school, everything. You are doing a great job, brother. Yeah, they feel very happy when they grow up. Yeah. They feel very happy. Yeah. They'll remember you for lifetime, I think. Yeah. సో యాక్చువల్గా ఇక్కడ అయితే ఒక 30 మంది చిన్నపిల్లల దాకా ఉన్నారు. రకరకాల ప్లేస్లో అయితే వాళ్ళని పెట్టారనమాట. ఇక్కడ మరీ చిన్న ప్లేస్ కాబట్టి ఇక్కడైతే కొందరే ఉన్నారు. అండ్ వీళ్ళందరినీ అంట వాళ్ళ పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసేస్తే పట్టించుకోకుండా రోడ్ల మీద అది వదిలేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని అయితే తీసుకొచ్చారు. అండ్ కొందరికైతే వాళ్ళ పేరెంట్స్ లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ చనిపోయినా సరే ఉంటారు కదా, అలాంటి పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. మనం వెళ్ళి మిగతా ఇంకా కొన్ని చాక్లెట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేద్దాం. యూ కెన్ టేక్. తమ్ముడు తీసుకురా, యూ కెన్ టేక్. యా కమ్ కమ్, లెట్స్ టేక్ టేక్ మోర్. యా థ్యాంక్ యూ. సో కొన్ని లాలీపాప్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చేద్దాం. కమ్ ఆన్ స్మాల్ బేబీ. యాక్చువల్లీ ఐ హావ్ షూ, దట్స్ వై. ఇట్స్ ఓకే.
Thank you very much. Hey. Edward, hi. Edward. Hi. Thank you. Hi, Edward. Yeah. Can I just hold Edward? Can I hold? It's okay, guys. Yeah. ఒకసారి చిన్న బాబుని అయితే ఎత్తుకున్నాం. ఎడ్వర్డ్ హాయ్. హాయ్ ఎడ్వర్డ్ హాయ్. వీడి పేరు ఎడ్వర్డ్ అంట, బుడ్డోడు. లోపల కూర్చున్నాడు, చాక్లెట్ ఇస్తూ ఉంటేనేమో ఏం పడకుండా అలా కూర్చున్నాడు. సే హాయ్. ఇప్పుడు బుడ్డోడా హాయ్ చెప్పురా. చిక్ 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 చిక్. భలే ఉన్నాడు బుడ్డోడు అయితే. రే నీ బట్టలు ఏమైపోయారా తమ్ముడు? నీ బట్టలు ఏయి. ఈ సో క్వైట్. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హోప్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హోప్. హో, గుడ్ టు సీ యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్. యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ చిల్డ్రన్. ఓ గుడ్ గుడ్. సో తినుంది కదా, తిను ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే, బట్ ఇక్కడికి కూడా వచ్చి వీళ్ళందరినీ చూసుకుంటుంది. వాడు చూడండి ఎలా లాక్కుంటాడో. రే వాడికి ఒకటి ఇవ్వండి రా, పాప వాడికి ఇచ్చిన వాడిని లాగేసుకున్నారు. రే కొట్టుకోద్దురా తమ్ముడు. గివ్ చా ఎడ్వర్డ్ ఇస్ క్రైయింగ్. గివ్ చాక్లెట్ టు ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ నాన్న తినరా. హాయ్. నువ్వు కూడా ఇస్తావా? అది జుగ్ 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 జుగ్. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. యా వెరీ గ్లాడ్. యా థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు ఆ బుడ్డోడు చాక్లెట్లు ఇచ్చిన చాక్లెట్లు అందరూ కూర్చొని తింటున్నారు. చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారు చాక్లెట్స్ తీసుకోవడానికి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మేబీ. మేము ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మా దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. మా మనీతోనే మేము ట్రావెల్ చేస్తున్నాం. యూట్యూబ్ నుంచి కూడా ఏం రావట్లేదు. సో మాకేదో కుదిరిన దాంట్లో చిన్న చాక్లెట్స్ కొనేసి ఇచ్చాం అంతే. మేబీ ఇన్ ఫ్యూచర్ మంచిగా సంపాదించిన రోజు ఇలాంటి ఆర్ఫనేజెస్కి లేకపోతే అనాథ శరణాలయాలకి వెళ్ళి మొత్తం మంచిగా అయితే వాళ్ళకి ఏదైనా డిస్ట్రిబ్యూట్ నాకు తగినంత సాయం అయితే చేస్తాను ఫ్యూచర్లో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫేస్లో స్మైల్ చూడొచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మన బ్రో అయితే ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశాడు. మన పాస్టర్ గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. ఆల్మోస్ట్ 30 మంది పిల్లల్ని చూసుకోవడం అంటే అది ఆషమాషి విషయం కాదు. వాళ్ళ ఫుడ్ కానీ ఇది కానీ. సో ఐ మీన్ యుల్ గెట్ డొనేషన్స్ ఫ్రమ్ ఎనీ ఆర్గనైజేషన్స్? వీ డోంట్ హావ్ ఎనీ ఫండ్. ఓకే. జస్ట్ లోకల్ పీపుల్ దే ఆర్ ది వన్స్ హు కమ్ అండ్ డొనేట్ us ఫుడ్ అండ్ అదర్ స్కాలస్టిక్ మెటీరియల్స్. బట్ వీ డోంట్ హావ్ ఎనీ ఫండ్ ఫ్రమ్ అవుట్. చాలా మంది పేరెంట్స్ ఇక్కడ వాళ్ళకి పిల్లల్ని కనేస్తూ ఉంటారు. వాళ్ళని పెంచే స్తోమత ఉండదు వాళ్ళకి. సో అలా స్తోమత లేనప్పుడు ఇలానే వాళ్ళని మురికి వాడల్లో వాటిల్లో వదిలేస్తూ ఉంటారు. బట్ వీళ్ళైతే ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని ఒక చోటులో చేర్చి వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. అండ్ వీళ్ళకి ఏమైనా డొనేషన్స్ వస్తాయని అడిగాను అతన్ని. డొనేషన్స్ అవి రావు అంట. బట్ చుట్టూ ఇలాగా ఉన్నాయి కదా లోకల్ పీపుల్. సో వాళ్ళ ఇంట్లో ఏమైనా తయారు చేసుకుంటే ఎక్స్ట్రా చేసుకుంటే వీళ్ళకి తీసుకొచ్చి పెట్టడం అది చేస్తారంట. అండ్ వీళ్ళు అతను అడుగుతున్నారు ఒకవేళ ఎవరైనా మంచిగా మాకు డొనేట్ చేస్తే వీళ్ళని ఇంకా బాగా చూసుకోగలం, వీళ్ళని ఇంకా బాగా చదివించగలం అని అడుగుతున్నారు. బట్ అదొక మంచి విషయం. మన బ్రో అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా సహాయం చేశాడు ప్రతి చోటుకి. ఇందాక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మార్కెట్ నుంచి వస్తుంటే గన్ షాట్స్ ఫైర్ అని. ఇంకా ఆ షాక్లోనే ఉన్నాం. ఆ షాక్ నుంచి అసలు ఈ చిన్నపిల్లలతో వచ్చి టైం స్పెండ్ చేయడం మొత్తం అంటే మర్చిపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది. చూడొచ్చు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. జస్ట్ చిన్న చాక్లెట్ ఇస్తేనే అంత ఆనందపడ్డాడు. ఆ బుడ్డోడు అయితే నేను ఎత్తుకున్నాను కదా వాడు, వాడే అందరికన్నా చిన్నోడు వాడే. ఇలా కళ్ళేసుకొని చూస్తున్నాడు నన్ను. ఏరా బుడ్డోడా హాయ్. చాలా హ్యాపీగా అనిపించింది. బాలే.
సో వీళ్ళు అయితే రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ని ఎవరెవరు విజిట్ చేశారు అని. ఇందులో అయితే సైన్ కావాలి అని అడిగారు. ఇట్స్ మై ఛానల్ నేమ్ మీ మీ మనీ. ఓకే యా. సో మన మెయిల్ కాంటాక్ట్ నెంబర్ అయితే వీళ్ళకి రాసేసి ఇస్తున్నాం. యా థ్యాంక్ యూ. సో మనమైతే ఇప్పుడు ఆర్ఫనేజ్ దగ్గర నుంచి వచ్చేసాం. మనోడు పాపం పొద్దున్న నుంచి మా కోసం అయితే తన బండి మీద తిప్పుతున్నాడు అన్ని ప్లేస్లకి, అన్ని ప్లేస్లకి తీసుకెళ్ళాడు. సో ఇదే కనుక మన ఇండియాలో ఇంటి ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఆతిథ్యం ఇచ్చేవాడిని, బట్ మన ఇండియాలో లేం కాబట్టి ఆతిథ్యం అయితే ఇద్దామని అనుకున్నా. అందుకని చెప్పి ఇండియన్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చా, చెన్నై కేఫ్ అని సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఇది. సో ఆల్రెడీ మేము వచ్చిన ఫస్ట్ డే అయితే ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాం, టేస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడ లోకల్ ఫుడ్ ఎప్పుడు తింటాడు కదా, మన ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేద్దామని తీసుకొచ్చాం. సో లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేస్తే తనకి ఎలా అనిపించిందో మాట్లాడదాం. కేరళ కిజీ పరోటా, ఇది చెన్నై రెస్టారెంట్లో కేరళ పరోటా. అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని. అయ్యో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. పొట్లం అయితే ఇప్పేసాం. అబ్బా నల్లా ఇరిగింగ్లా ఎందా తనే ఊరుని కార్తీక్ నల్లా ఇరిగింగ. సో హౌ వాస్ ద టేస్ట్? ఇట్స్ మోర్ స్పైస్. యూ డోంట్ ఈట్ మోర్ స్పైస్? ఓకే. సో అండ్ మూడు మటన్ పులావ్ చెప్పాం. ఇక్కడ వీళ్ళు దీన్ని పులావ్ అంటున్నారు. దీంతోపాటు మనకు కొంచెం రైతా ఇచ్చారు. అండ్ కిజీ పరోటా, ఇది మన కేరళలో మంచి ఫేమస్. ఇది అయిపోయాక ఫినిష్ చేసేదాకా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.